తండ్రి మన మెడలెక్కి కూర్చుంది. చుట్టూ ఉన్న ఎవరిని బతకనివ్వదే అది. దాన్ని తెంచి వేర్లు తెంచే ధైర్యం ఉంటే రాదా. కలి ఆకలికి బలయింది చాలు. తెలుగు జాతి తిరుగుబాటు నేటితోనే మొదలు. కదలిరా పిలుపు కాదు తెలుగు దేశ శక్తారా. కదలిరా బంగారాన్నుదిలి పండరాయి నడుపుతావా. అభివృద్ధి ఏంటంటే నీళ్లు నములుతావా. తప్పుడు వాగ్దానాలకు తలనాడిస్తావా. నిజం అబద్ధాలను ఇంతైన పోల్చుతావా. గొంతు పోసి కులాసా నడిగే ఆశకు భవిష్యత్తు లేకుండా చేస్తున్నాడు మనకు. కదలిరా పిలుపు కాదు తెలుగు దేశ శక్తారా. కదలిరా రాతి యుగా కొదిలి స్వర్ణ యుగం వైపు రారా. అందరూ సమయంలో పాటించాలి. హలో చూడు అందరూ, ఇప్పుడు మన జాతీయ అధ్యక్షులు వారు చంద్రబాబు నాయుడు గారు వచ్చున్నారు. అందరూ కూడా అదే డిసిప్లిన్ తో అదే క్రమశిక్షణతో తమలో మీరు కొంచెం దిగాలి. అది కొంచెం ఏదైనా కరెంటు ప్రాబ్లం వస్తే జాగ్రత్తగా పోవాలా మా కోరిక అది. అందరు కూడా ఎంత ఉత్సాహంగా వచ్చాడు అంతే భద్రంగతగా వెళ్ళిపోవాలి ఇంటికి. కొంచెం దిగాల కిందకి. దయచేసి స్టేజీ పాసులు వారు మాత్రమే ఉండాలి, మిగతా వాళ్ళు కొంచెం నెక్స్ట్. దయచేసి నెక్స్ట్ మన జాతీయ అధ్యక్షుల వారికి పాదపద్మాలకి నమస్కరించుకుంటూ మన జిల్లా సత్యసాయి జిల్లా ప్రెసిడెంట్ పార్థసారథి అన్న గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాము. వారు పార్థసారథి అన్న గారు మాట్లాడతారు ఒక 5 నిమిషాలు దయచేసి. 5 నిమిషాలు సభా వేదికను అలంకరించిన
పెద్దలు పూజ్యులు నారా చంద్రబాబు నాయుడు గారి పాద పద్మాలకు నమస్కరిస్తూ సభావేదికను అలంకరించిన పెద్దలందరికీ, అదేవిధంగా జిల్లా నలుమూల నుండి విచ్చేసినటువంటి పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు శ్రేయోభిలాషులు మహిళా సోదరిమణులు పాత్రికేయులందరూ కూడా పేరు పేరున నాయకు నమస్కారం. ఇది 24వ పార్లమెంటు స్థానంలో ఈరోజు బహిరంగ సభ జరుపుకుంటున్నాం. ముఖ్యంగా ఈ ప్రాంతానికి ఒక పేరుంది. ముఖ్యంగా 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించిన తర్వాత మన నాయకుడి యొక్క కాయకష్టంతో, నారా చంద్రబాబు నాయుడు గారి కాయకష్టంతో మనందరికీ కూడా తెలుసు 2014 ఎన్నికల్లో 12 సీట్లు తెలుగుదేశం పార్టీ గెలుపొందడం జరిగింది. తర్వాతలో వెచ్చించి ఈ ప్రాంతంలో కియా పరిశ్రమ వస్తే 50,000 ఉద్యోగాలు వచ్చాయి. అదేవిధంగా మన ప్రాంతం అంతా కూడా అన్ని రకాల అభివృద్ధి చెందింది, మీ అందరికీ తెలుసు. అదేవిధంగా ఇక్కడ గొల్లపల్లి రిజర్వ్